జిల్లాలో ఇసుక సమగ్ర పంపిణీ, అక్రమ రవాణాను నిరోధించేందుకు జిల్లా డివిజన్, మండల స్థాయిలో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ ఆనంద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. నెల్లూరు కలెక్టరేట్లోని జిల్లా కలెక్టర్ ఛాంబర్లో 3వ జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం నిర్వహించారు. నూతన ఇసుక విధానం గురించి మైనింగ్ ఉప సంచాలకులు శ్రీనివాస్ కుమార్ కమిటీ సభ్యులకు వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, గుర్తించిన ఇసుక యార్డ్ స్టాక్ పాయింట్లలో ఎక్కడా ఎటువంటి ఆరోపణలకు ఆస్కారం లేకుండా కేవలం రవాణా ఖర్చులు భరిస్తూ ఉచితంగా ఇసుకను ప్రజలకు అందించాలన్నారు. ఇసుక పంపిణీకు అదనపు పంపిణీ ప్రాంతాలను గుర్తించాలన్నారు. అదేవిధంగా స్టాక్ పాయింట్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. ఇసుక పంపిణీ నిల్వల గురించి ఎప్పటికప్పుడు నివేదించేందుకు అవసరమైన అదనపు సిబ్బందిని నియమించుకోవాలన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ సేదుమాధవన్, ఇరిగేషన్ ఎస్సీ కృష్ణమోహన్, ఆర్డీఓలు మలోల మధులత తదితరులు పాల్గొన్నారు. Anybody has any suggestions, anything on this GO43? The next step will be approval for forming new ID cards and new ID cards. Actually, it's all the same, sir. Why are we only focusing on diesel station points, sir? Diesel station points, sir. Diesel station points, sir. Diesel station points, sir. అన్ని చోట్ల డిజిటల్ పేమెంట్స్ అవుతున్నాయా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ది వెదర్ దిస్ లొకేషన్ ఇస్ యాక్సెప్టబుల్ ఫర్ డబ్ల్యూఆర్డీ. ఎంటర్స్ 240 ఎంటర్స్ నెల్లూరు అని సంగంకి చూపించినది ఎక్కడ? అది కూడా 1 కిలోమీటర్ పైన. అది సన్ ఆప్షన్ సార్. అలాంటి ఇంకా పైకి ఏమి లొకేషన్స్ లేదు మాకు. ఆన్లైన్లో కావాలంటే సీ నుంచి తెచ్చుకోవడానికి ఏముంటది? జస్ట్ 1 లీటర్ కదా. అవుడ సీట్ మ్యా చేంజ్ మీ ఎస్సీ గారు కాంట్రాక్టర్ హాస్ టు బై ఈక్విప్డ్ విత్ సీ ఇంటర్నల్ డాక్టర్ ఐ నాలెడ్జ్ లో వెళ్ళాల్సిందే సార్. నా మరి ఇష్యూ ఏముంది? రిక్వెషన్ కూడా వాళ్ళ దగ్గర నుంచి డిసిప్లేషన్ చేయండి. ఐడెంటిఫై లొకేషన్ ఇది కాకుండా ఇంకేదైనా లొకేషన్స్ ఉన్నాయా? అందులో సంగము పైన బ్రాంచ్ ఉంది సార్. ఈ వీరెంట్ కాకుండా ఇప్పుడు రెండు కూడా ముందు ముందు అప్పుడు ఈ ఉంది సార్. ఈ రెండు చేసింది సార్. అంటేమా should not wait till somebody asks us to identify. Why can't we practically identify locations? As a layer in the నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో. నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మొనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు.